జూ పార్క్ లోని 8 సింహాలకు సోకింది కోవిడ్ కాదని వైద్య నిపుణులు చెప్తున్నారు. SARS-2 వైరస్లలో కోవిడ్-19 ఒకటని, ఇది మనుషుల్ని మాత్రమే ఇబ్బంది పెడుతుందని తెలిపారు. సింహాలకు వచ్చింది ఇది కాదని స్పష్టం చేశారు. కుక్కలకు కరోనా వైరస్ 27గా ఉందని టీకాలు ఇస్తున్నట్టు తెలిపారు. జంతువులకు సోకిన వైరస్ మనుషులకు రాదని స్పష్టం చేశారు. హైదరాబాద్ జూ పార్క్ లో సింహాలకు కరోనా సోకినట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకటించింది. జూలో సింహాలు అనారోగ్యంగా ఉండడంతో కోవిడ్ పరీక్షలు చేశారు అధికారులు. 8 సింహాల శాంపిల్స్ ను సీసీఎంబీకి పంపించారు. సింహాలకు కరోనా సోకినట్లు సీసీఎంబీ నిర్ధారించింది. మనుషుల ద్వారా కరోనా వచ్చే ప్రమాదం ఉందని తెలిపిన రెండో రోజే సింహాలకు పాజిటివ్ వచ్చింది. అయితే సింహాల శాంపిళ్లను పరీక్షించడంతో కరోనా కాదని తెలిసింది. అయితే మనుషుల నుంచి జంతువులకు, జంతువుల నుంచి మనుషులకు కరోనా సోకుతుందా అన్న సందేహాలు జంతు ప్రేమికులను కలవరపెడుతున్నాయి. సాధారణంగా జంతువుల్లో వైరస్ అటాక్స్ ఎక్కువగా ఉంటాయి, అందుకని వీటికి వ్యాక్సిన్ వేస్తూ ఉంటారు. ప్రస్తుతానికి కుక్క నుంచి రాబిస్, గొర్రెల నుంచి ఆంత్రాక్స్ మాత్రమే మనుషులకు సోకినట్టు శాస్త్రీయంగా నిర్ధారించారు. మనుషుల నుంచి జంతువులకు కరోనా సోకినట్టు ఎక్కడా కూడా రుజువు కాలేదు. మనిషి నుంచి జంతువులకు, జంతువుల నుండి మనుషులకు సోకే వ్యాధులను జునోటిక్ వ్యాధులు అంటారు. కరోనా వ్యాప్తిపై జరిగిన పరిశోధనలో ఒక పిల్లి నుంచి మరో పిల్లికి కరోనా సోకినట్టు తేలింది. కుక్కలకు 10 సంవత్సరాల నుంచి కరోనా వ్యాక్సిన్ వేస్తున్నామని పశు వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ జంతువుల్లో కరోనా లక్షణాలు గనక ఉంటే వాటిని ఐసోలేట్ చేస్తామని వివరించారు. బేసిక్గా ఇప్పుడు చాలా కంట్రీస్లో కూడా పెట్స్కి వస్తుంది అనేది చాలామంది అంటున్నారు, కానీ ఇప్పటి వరకు అయితే సైంటిఫిక్గా ఎక్కడ ప్రూవ్ కాలేదు. ఆ రిపోర్ట్స్ కూడా మనకు చూపించలేదు. ఇంతకుముందు కూడా వేరే ఎక్కడో ఏమంటారు జూ పార్క్లో టైగర్కి వచ్చింది అనేది కూడా ఒక న్యూస్ వచ్చింది, కానీ సైంటిఫిక్గా ప్రూవ్ కాలేదు. ఆఫ్కోర్స్ జూ పార్క్లో లయన్స్ కానీ టైగర్స్ కానీ ఒక్కరికే అలవాటు ఉంటాయి కాబట్టి ఆ వర్కర్స్కి వాళ్ళు ఎంత సివియర్గా కోవిడ్ ఉన్నా సరే వాళ్ళు డెఫినెట్గా ఫీడ్ చేయాల్సి వస్తుంది. ఆ లయన్ అయినా టైగర్ అయినా ఎనీ యానిమల్ అయినా సరే, ఎందుకంటే వాళ్ళకి అటాచ్ అయిపోతుంది కాబట్టి. మేబీ ఆ పర్సన్కి సివియర్గా ఉండి ఆఫ్కోర్స్ పీపీ కిట్ వేసుకుంటే లయన్స్ చంపేస్తాయి అతని వేరే ఎవరో అనుకొని, సో అది అట్లనే పెట్టేసి ఉంటాడు ఆ సివియారిటీ తోటి. సో దానివల్ల ఇవన్న ఏమైనా ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, లైట్కి ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పటి వరకు అయితే సైంటిఫిక్గా పెట్స్కి కరోనా వస్తుందని చెప్పేసి ఎక్కడైతే ప్రూవ్ కాలేదు. ఇంతవరకు యానిమల్స్లో రీసెర్చ్ జరిగినప్పటికీ కూడా యానిమల్స్లో మన కరోనా వ్యాక్సిన్ అనేది వస్తుందనేది ఇంతవరకు లేదు. జనరల్గా మనము పెట్స్లో 2-4 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ చేస్తూ ఉంటాము. దాంట్లో ఒకటి కెనైన్ కరోనా అనే వ్యాక్సిన్ చేస్తాము, బట్ ఇట్ విల్ ఎఫెక్ట్ ద గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్. రీసెంట్లీ హ్యూమన్లో కూడా సెకండ్ వే స్ట్రెయిన్ ద్వారా కూడా జనరల్గా ఈ వ్యాక్సిన్ డయేరియా సిమ్టమ్స్ చూపిస్తున్నారు హ్యూమన్లో కూడా. బట్ దిస్ కరోనా ఆల్రెడీ వ్యాక్సిన్ అనేది లాస్ట్ 10 డేస్లో ఉందండి. ఇప్పుడు కొత్తగా 10 ఇయర్స్లో ఉంది, బట్ ఇప్పుడు కొత్తగా యానిమల్స్లో వస్తుందనేది మాత్రం వాస్తవం కాదు. సో ఇన్ కేసు అలాంటిది ఏదైనా ఉంటే ఫర్దర్ ఫ్యూచర్లో మనం త్రూ రీసెర్చ్ ద్వారా కానీ దానికి సంబంధించిన ఇంకా అధ్యయనం జరిగిన తర్వాత కానీ తెలుస్తుంది.